నాడు ఇప్పుడు ఎంత మండలంలో కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని మాపు ఇళ్ళ పట్టు పోయి వాళ్ళని బలవంతం చేసి ఈ రకంగా చేయడం కానీ కాదు ప్రజాస్వామ్యం అంతగానే ఎన్నికల్లో పాల్గొనాలి అట్లా ఇట్లా పనిచేసి ఆడవాళ్ళు కనిపించి ఈ వారంగా నేను తగదని మేము ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళని భయపడతలకు గురి చేసి వాళ్ళని నైట్ పోయి కోరుకొచ్చి ఎన్నో కాడలు కప్పి మళ్ళా చేసి మన వాళ్ళకు మనశ్శాంతి లేకుండా వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. ఇది పద్ధతి మార్చుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. భయప్రాంతలకు గురి చేయడం తగదని మేము పాత్రికేయుల ద్వారా వాళ్ళకు సూచిస్తున్నాం. కాంగ్రెస్లకు ఓడిపోతామనే భయంతో ఈ రకంగా ప్రజాప్రతినిధులని పడవ పెట్టు అది పెట్టు రండి రండి అని ఈ రకంగా వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి మేము ఓడిపోయినామని డిసైడ్ అయ్యింది. దానికి ఈ రకంగా మా పార్టీ సర్పంచులను కానీ ప్రెసిడెంట్లను కానీ ఎంపీలను కానీ చాలా భయప్రాంతాలకు గురి చేయాలని తగదని మేము సభాముఖంగా తెలియజేస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.